మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎల్ఐసిలో జాబ్స్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే మొత్తంగా 590 పోస్టులతోటి ఎల్ఐసి నోటిఫికేషన్ అనేది విడుదల చేయటం జరిగింది. అందులో ఏఏఓ కేటగిరీ వైజ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 55 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 35, ఓబీసీ వాళ్ళకి 85, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35, యూఆర్ వాళ్ళకి 140, టోటల్గా 350 పోస్టులు అనేవి ఉన్నాయి జనరలిస్ట్. అదేవిధంగా ఏఏఓ ఐటీలో ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 36, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15, యూఆర్ వాళ్ళకి 60, టోటల్గా 150 పోస్టులు అనేవి ఉన్నాయి. తర్వాత ఏఏఓ సిఏలో ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ 5, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5, యూఆర్ 20, టోటల్గా 50. అదేవిధంగా ఏఏఓలో యాక్చూరియల్కి ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, యూఆర్ వాళ్ళకి 12, టోటల్గా 30. అదేవిధంగా ప్రభ్యశాలో ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, యూఆర్ వాళ్ళకి 5, టోటల్గా 10 అని. ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఫైనల్గా టోటల్గా ఎస్సీకి వచ్చి 92, ఎస్టీకి వచ్చి 58, ఓబీసీ వాళ్ళకి 144, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 59, యూఆర్ వాళ్ళకి 238, టోటల్గా 590 పోస్టులు అనేవి ఉండటం జరిగింది. ఇక పీడబ్ల్యూబీటీ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది, అవి అయితే తక్కువగా కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి డేట్స్ ఎప్పటి నుండి అప్లికేషన్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 2/3/2019 నుంచి 22/3/2019 మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఉంది. అదేవిధంగా కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 22/4/2019 నుంచి 34/2019 వరకు డౌన్లోడ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే టెంటేటివ్ అంటే మారే అవకాశం కూడా ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క టెంటేటివ్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ వచ్చి 4/5/2019. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్ అది కూడా టెంటేటివ్ డేటే 28/2019. ఇక ఎలిజిబుల్ కండిషన్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. కాబట్టి 1989 నుండి కౌంట్ చేయబడుతుంది, అంత ముందు వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా 1998 తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అయితే ఇక్కడ ఏజ్ కన్స్ట్రక్షన్ అనేది మనకు ఉంది కదా, అంటే కేటగిరీ వైజ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీసీ జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, పీడబ్ల్యూబీటీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఈకో అదేవిధంగా ఎస్ఎస్సీఓ జనరల్కి వచ్చి 5 ఇయర్స్, ఈకో లేదా ఎస్ఎస్సీఓ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్, ఈకో ఎస్ఎస్సీఓ ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్. ఇక కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ అయితే ఫర్దర్ రిలాక్సేషన్ ఆఫ్ 5 ఇయర్స్ అనేవి, ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. ఇక అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడాలి, ఎందుకంటే జర్నలిస్ట్కి వచ్చేటప్పటికి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ఏవో ఐటీ వచ్చి ఇంజనీరింగ్ అంటే డిగ్రీ లేదని ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కంప్యూటర్ కానీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఏఏఓ వచ్చి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఉండొచ్చు. అదేవిధంగా ఏఏఓ యాక్చూరియల్కి వచ్చి అది కూడా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అనేది ఉంటుంది. తర్వాత సరిపోతుంది ఫ్రెండ్స్, ఏవేవో వచ్చి అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ హిందీ ట్రాన్స్లేట్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ లెవెల్. తప్పనిసరిగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ ఉంటూ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది ఒకసారి చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ కిందకు వెళ్తే అప్లికేషన్ ఫీజు కనుక వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీటీ వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే 100 ఉంది,
ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ ఈ రెండు కలుపుకోవాలి. ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ కమ్ ఇంటిమేటెడ్ ఛార్జెస్ 600 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇక మనం చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం 3 సెక్షన్లో జరుగుతుంది. అంటే 3 సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఎలా అంటే రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంపతీస్ అండ్ గ్రామర్, వొకాబులర్ అండ్ కంప్రిహెన్షన్స్. ఇక్కడ వచ్చి రీజనింగ్ ఎబిలిటీ మీద ప్రిలిమినరీ ఎగ్జామ్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 35. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 16 మార్క్స్. ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదర్స్ వాళ్ళకైతే 18 మార్క్స్. డ్యూరేషన్ యొక్క పీరియడ్ వచ్చి 20 మినిట్స్ అనేది ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోకి వచ్చేటప్పటికి సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 35 ఉంటాయి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 16, అదర్ వాళ్ళకి 18 మ్యాక్సిమం. డ్యూరేషన్ 20 ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 30 ఆన్సర్స్ అనే అదే మార్క్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. 9 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫయింగ్ మార్క్స్, అదర్స్ వాళ్ళకి 10 అనేది 20 మినిట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఫైనల్గా 1 అవర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఇక్కడ కంప్లీట్ అవ్వటం జరుగుతుంది. అయితే phase 2 వచ్చేటప్పటికి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ టోటల్గా 300 మార్క్స్ ఉంటుంది అండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం 100 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికీ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ హిందీలో మీడియం అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 రావాలి, అదర్ వాళ్ళకి 45 రావాలి. 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇక రెండు జనరల్ నాలెడ్జ్లో 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ 27, ఎస్సీ ఎస్టీ క్వాలిఫయింగ్ అదర్స్ వాళ్ళకి 20 మినిట్స్ అనేది టైం అనేది ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే చూడండి. 3వది డేటా ఎనాలిసిస్ అండ్ ఇంప్రిటేషన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 90 ఉంటాయి. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్, అదర్స్ వాళ్ళకి 40 మినిట్స్ అనేది ఉంటుంది టైం. అదేవిధంగా 4 ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, 27 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటే, అదేవిధంగా అదర్ వాళ్ళకి 30 ఉంటాయి. 20 మినిట్స్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, టోటల్ అనేది 120, అదేవిధంగా మార్క్స్ అనేవి 300, అదేవిధంగా 2 అవర్స్ జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 9 రావాలి, అదర్ వాళ్ళకి 10 రావాలి. 30 మినిట్స్లో ఉంటుంది. సో ఆ విధంగా ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి అవి ఈ విధంగా అనేది ఉంటుంది. ఎక్కువ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏఏఓ అలాగే పోస్ట్ వైజ్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఇవ్వటం జరిగింది, క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి అది చూడొచ్చు. ఇక కిందకు వచ్చేస్తే మనకు కావాల్సినటువంటిది ఒకసారి చూడొచ్చు. హౌ టు అప్లై, ఇక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఫీజ్, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ వచ్చి 4.5 సెంటీమీటర్స్, 3.5 సెంటీమీటర్స్, సిగ్నేచర్ వచ్చి విత్ బ్లాక్ ఇంక్లో మాత్రమే ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఒకసారి చూడండి. అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, లేదంటే యాక్సెప్ట్ అనేది అవ్వదు. అది ఒకసారి చూడండి. 2వ తారీఖు నుండి 22 అంటే మార్చి వరకు అనేది మనకు ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. దీని ఒకసారి మీరు చదవండి. ఒకసారి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇలా చూడొచ్చు. పేమెంట్ ఫీ, ఆన్లైన్ మోడ్ అనేది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. బి ఆన్లైన్ మోడ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్,
అంటే ఎలా పెడతాలో డాక్యుమెంట్స్ కానీ అది అప్లోడ్ తీసుకోదు కాబట్టి ఎంత కేబీలో ఉండాలి ఏంటి అనేది గైడ్ లైన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే సాధారణంగా మనం డైమెన్షన్ 200x230 pixels ఉండాలి. సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB మధ్యలో మాత్రం ఉంటేనే అది అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, లేదంటే తీసుకోదు. అటువంటివి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ అది కూడా చూసుకోవాలి, అది ఎంత సైజ్ ఏంటనేది ఇందాకే చెప్పడం జరిగింది. కంపల్సరీ జేపీజీ ఫార్మేట్లో మాత్రం ఉంచుకోవాల్సి ఉంటుంది, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూడండి. స్కానింగ్ డాక్యుమెంట్స్, ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ECF కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ దాని గురించి ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఈ విధంగా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్గా మనకు వెబ్సైట్ కూడా చెప్పడం జరుగుతుంది, www.licindia.in ఆర్ కెరీర్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనం ఈ ప్రొసీజర్ మొత్తం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది వెంటనే మీరు యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.